మైదుకూరులో దుకాణాలు తెరుచుకునేందుకు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి అనుమతినిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అన్ని వ్యాపార వర్గాలతో మాట్లాడారు. కడపలో ఉన్న పలు దుకాణాలైన చెప్పులు, బంగారు బట్టలు, టీ కాఫీ దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలను ఉదయం 9 నుండి 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 వరకు తెరుచుకోవచ్చని, అలాగే రాత్రి 7 నుండి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుందని, ఏ ఒక్కరు కూడా బయటకు వస్తే క్వారంటైన్కు పంపుతామని ఎమ్మెల్యే తెలిపారు. కమిటీ సమావేశం జరిగింది. మన స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ గారు చాలా మంది వ్యాపారస్తులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. దాదాపు 2 మాసాలు పూర్తిగా వచ్చింది. మరి అన్ని రకాల వాళ్ళకు జీవనోపాధికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా మైదుకూరులో 4 కేసులు ఎత్తుకుంటూ రావడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం జరిగింది. సో డిశ్చార్జ్ కూడా చాలా దూరైపోయింది. మనకు ఐడెంటిఫై చేసినప్పటి నుంచి కూడా దాదాపు రేపు ఉంటుకో 28 డేస్ కూడా కాకపోతారు. కాబట్టి మనం దీన్ని వినియోగ మార్చేదానికి కూడా అవకాశాలు బాగా ఉంటాయి. తొందరలోనే ఇది వస్తుంది. అయినా కానీ ఈ లోపలైనా కానీ ఈ చిన్న చిన్న బ్రిటిష్ ఆపరేటర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయం నుంచే కొన్ని షాప్స్ ఏది నిత్యావసర వస్తువులు ఉన్నటువంటి అమ్మిన వాళ్ళందరూ కూడా ఉదయం పూట 3 అవర్స్ అమ్ముకోవడం కూడా చెప్పడం జరిగింది. మరి మిగతా షాప్స్ అన్నీ కూడా ఏది మన ఎలక్ట్రికల్ కానివ్వండి, హార్డ్వేర్ షాపింగ్ కానీ అన్ని రకాల షాపులు కూడా తెరిపించాలా అనే ఉద్దేశం మీద మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో రాత్రి మాట్లాడాము, మొన్న మాట ఇప్పుడు కూడా చేశారు. మరి ఇంకా కొన్ని అన్ని ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం బట్టలంగాలు కానీ, గోల్డ్ షాప్స్ కానీ, బార్బర్ షాప్స్ కానీ కొన్ని వద్దని అంటున్నారు. వీలైతే అవి కూడా తెరిపించేదానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ అన్నారు. ఎందుకంటే ఇది ఒకరోజు పోయేది కాదు, కరోనా సహజీవనం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక్కడే కాదు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క దేశం కూడా ఆ రకంగానే ఉంది. మిగతా రాష్ట్రాల్లో చూస్తే ఈరోజు కర్ణాటక ఉంది, అసలు టెస్ట్లే మర్చిపోయినవాడు మానేశారు. అసలు నాకెవరు చెప్తే బెంగళూరు మామూలు ఫోన్ చేస్తారు, ఎక్కడే కానీ టెస్ట్ జరగడం లేదు. అన్ని షాప్స్ అన్నీ ఓపెన్ అయినాయి. ప్రజా రవాణా వ్యవస్థ కూడా జరుగుతానండి. కార్లు అన్నీ పోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి కేవలం ఆర్థిక వ్యవస్థ అన్ని రకాల ఎకానమీ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఫైనల్ చేసేసి ఎల్లుండి నుంచి ఫ్రీగా అన్ని షాప్స్ కూడా తెచ్చేదానికి అనుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి నుంచి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా అన్ని రకాల బాగా చిరిగిపోయినారు. ఇప్పుడు వారందరూ కూడా ఎల్లుండి నుంచి తెరిచిపించేదానికి అన్ని రకాల ప్రయత్నం జరుగుతూ ఉంది. అధికారులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చిత్తశుద్ధం చేస్తారు. మరి ముఖ్యంగా ఈరోజు కొన్ని చర్యలు చేశారు. మొన్ననే మనం చూసాం రైతు భరోసా 5500 బలపడింది. మరి 14 తారీఖున ఈ యొక్క ఆటో వారికి కానివ్వండి, అదేవిధంగా చాకలి మంగళవారికి కానివ్వండి, అందరికీ 10000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది.